हाई अंडी, वेलकम टू ग्रैंड मास् किचन डैरी. నేను మీ గౌతమిని. ఈరోజు నేను మీకు సింపుల్ నాన్ వెజ్ థాలీ చూపించబోతున్నాను. ఈ థాలీలో ఎగ్ ఫ్రై, చికెన్ రోస్ట్, చికెన్ గ్రేవీ కర్రీ, మటన్ కుర్మా అలాగే రసం కూడా ఉంటాయి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కలుపుదామా. ఫస్ట్ అయితే ఎగ్స్ ని బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ తో పాటుగా నేను టమాటోస్ ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇవి రసం కోసం అండి. అలాగే ఆలూను కూడా బాయిల్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎగ్ ఆలూ ఫ్రై తయారు చేస్తున్నాను. ఎగ్ ఆలూ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అలాగే పచ్చిమిర్చి, ఈ ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. రసంలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్ని కలిపి ఒకేసారి బాయిల్ చేసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము ఎగ్స్ కరెక్ట్ గా కుక్ అవడం కోసం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని వీటిని బాయిల్ చేసుకుందాము. ఇవి బాయిల్ అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ చేసే చికెన్, ఎగ్ అన్నిట్లో కూడా నేను ఈ మసాలా యూజ్ చేస్తాను. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక 6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 3, 2 యాలకులు, ఒక 2 స్పూన్ల పుచ్చగింజలు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటికీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ ని, మటన్ ని మ్యారినేట్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ తోనే నేను కర్రీ చేస్తున్నాను. అలాగే చికెన్ రోస్ట్ కూడా చేస్తున్నానండి. రెండింటికి కలిపి ఒకేసారి మ్యారినేట్ చేస్తున్నాను. బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి చికెన్ ని. అలాగే ఈ లెగ్ పీస్ ని కాస్త ఘాట్లు పెట్టుకోవాలి మనకి మసాలా అంతా లోపలికి వెళ్ళడం కోసం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం, అలాగే 1 కప్ పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ కర్డ్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ 1/2 స్పూన్ల వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిపేసేసుకుని 1 అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము. మినిమం 1 అరగంట అయితే బాగుంటుంది. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అలాగే మటన్ ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇక్కడ నేను మటన్ కూడా 1/2 kg తీసుకున్నాను, ఫ్యాట్ తో సహా తీసుకున్నానండి. ఈ ఫ్యాట్ అంతా కరిగి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. ఈ మటన్ కూడా మీడియం సైజ్ పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి, రుచికి సరిపడినంత సాల్ట్, మనం మసాలా పట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ కూడా 1/2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుని దీన్ని కూడా 1 అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 1 అరగంట అయితే సరిపోతుందండి. మీకు టైం ఉంటే దీన్ని కూడా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ లోపు మనకి ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. టమాటాలు కూడా అన్ని చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ పైన ఉన్న పొట్టు తీసేసుకుందాము. బంగాళదుంపలకు కూడా అలాగే తీసేసుకోవాలి. ఆ తర్వాత వీటికి ఇలా ఘాట్లు లాగా పెట్టుకోవాలండి. మసాలా లోపలికి వెళ్ళాలి కదా ఎగ్స్ కి. అలాగే ఆలుకు కూడా ఘాట్లు పెట్టేసేసుకుందాము. ఇప్పుడు రసం తయారు చేసుకుందామండి. రసం కోసం 1 బౌల్ తీసుకుని ఇందులో చింతపండు వేసేసుకోవాలి. మీ పులుపుకి తగినంత చింతపండు వేసుకోండి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను 1 లీటర్ వాటర్ కి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాం 1/2 లీటర్ దాకా. ఇప్పుడు వీటిని ఇలా చేత్తో స్మాష్ చేసేసుకోవాలి. మ్యాషర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, నేను చేత్తోనే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసేసుకుందాము. 1 లీటర్ దాకా వాటర్ పడతాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 4/5 ఎండుమిర్చి వేసుకోవాలి, అలాగే చిన్న బెల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని వీటిని బాయిల్ అవ్వాలి. 1-5 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దామండి. ఇలా మూత పెట్టుకోండి, మనకి స్మెల్ అంతా పోకుండా ఉంటుంది. 1-5 మినిట్స్ తర్వాత చూడండి కాస్త బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో రసం పౌడర్ 1 2 స్పూన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇవి బాగా బాయిల్ అవ్వాలి. 25-30 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ లో బాయిల్ అవ్వాలండి. మూత పెట్టుకునే చేసుకోండి. ఈ రసం తయారయ్యేటప్పుడు మనం ఎగ్ కర్రీ తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందు ఎగ్స్ ని ఫ్రై చేసుకుందాము, అందుకే ఆయిల్ తక్కువ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఆలు అవి వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ అనేది లైట్ గా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారము, అలాగే 1 చిటికెడంత గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకొక 2 నిమిషాలు వేయించేసుకుందాము. చూడండి, ఇక్కడ ఎగ్స్ అనేవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లో తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇంకొక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి కర్రీ చేయడం కోసం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ ఉల్లిపాయలను 5 మినిట్స్ వేయించుకుందాము. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. మూత పెట్టేసుకుని వేయించుకుందాము, త్వరగా మగ్గుతాయి. ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలు కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఉల్లిపాయలు ఇక్కడ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ టమాటాలని కాస్త మెత్తబడేంత వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి నేను విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేయడం లేదండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. కారం వేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకుందాము. చూడండి ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి, ఒక 50 grams దాకా అయితే సరిపోతుందండి. బాగా బీట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని కాసేపు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మసాలా అంతా కూడా ఎక్కి ఆలుకి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. మనం ఘాట్లు పెట్టినాం కాబట్టి మసాలా అంతా కూడా బాగా చక్కగా పడుతుంది. చూడండి ఇక్కడ దగ్గరకు వచ్చేసింది. ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మన ఎగ్ కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా చాలా సింపుల్ గా ఎగ్ ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది వైట్ రైస్ లోకి, చపాతీలోకి, అలాగే పులావ్లోకి, దేంట్లోకైనా కూడా బాగుంటుందండి. ఈ లోపు మనకి రసం కూడా చక్కగా మరిగిపోయాయి. చూడండి 3/4 అయిపోయాయి కదా. ఇలా చక్కగా మరగాలండి, లేదంటే నీళ్ళ నీళ్ళుగా ఉంటాయి. ఆ తర్వాత వీటిని ఫిల్టర్ చేసేసుకోవాలి. మేమైతే ఫిల్టర్ చేసుకుంటామండి. మీకు ఫిల్టర్ చేసుకోవడం ఇష్టం లేనట్లయితే అలాగే ఉంచుకోవచ్చు. మాకు అవన్నీ అడ్డుపడతాయి, తెరకలు అన్ని ఉంటాయని చెప్పి మేము ఫిల్టర్ చేసేసుకుంటాము. తర్వాత దీనికి పోపు పెట్టేసేసుకుందాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికెడంత ఇంగువ, అలాగే శనగ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్లు వేసుకోవాలి. కంపల్సరీ రసంలో ఇలా పోపులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపును మనం రసంలో వేసేసుకుందాము. ఇలా పోపు అనేది రసంలో వేసేసుకున్నాక మూత పెట్టేసుకోండి. ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది, టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ మనకి చింతపండు రసం అనేది కూడా రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్ లో చాలా బాగుంటుంది కదా. మనకి ఎగ్ కర్రీ రసం రెడీ అయిపోయాయి. ఇప్పుడు మటన్ తయారు చేసుకుందాము, ఎందుకంటే ఇది ఉడకటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. దానికోసం కుక్కర్ పెట్టేసుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పీనట్ ఆయిల్ యూస్ చేస్తానండి. పీనట్ ఆయిల్ తో చేసిన నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా టేస్ట్ అనేది బాగుంటాయి, నీరు వాసన లేకుండా. ఆయిల్ వేడికాక సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇక్కడ మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇలా వేగాక ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. కొద్దిగా మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలు 1 కప్పు వేసుకుందాము. ఒక టమాటా అయితే సరిపోతుందండి పెద్ద సైజ్ది. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడి ఈ మసాలా కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా కర్రీస్ ఏవైనా కానీ ఇలా మూత పెట్టి చేసుకుంటే ఫ్లేవర్స్ పోకుండా ఉండి టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ మటన్ ని బాగా ఉడికించుకోవాలి. ఇందులోంచి వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోవాలి. చూడండి చాలా వాటర్ అనేది బయటకు వచ్చాయి, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడిన వాటర్ వేసుకోవాలి. మనం మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కదా కుక్కర్ అనేది, అందుకే వాటర్ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 4-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని 4-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీకు ఉడకనట్లయితే ఇంకొక విజిల్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని కూడా ఉల్లిపాయ ముక్కలతోనే చేస్తానండి, పేస్ట్ వేయకుండా. గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని పచ్చి వాసన పోయేంత వరకు, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. నేను 200 grams తీసి పక్కన పెట్టుకున్నానండి అది ఫ్రై చేయడం కోసం. మిగతా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ చికెన్ ని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే టమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ టమాటా ముక్కలు వేస్తున్నాను.
మేము ఎక్కువగా కూడా ముక్కలే ప్రిఫర్ చేస్తాం, అడగంటకుండా ఉంటుంది. గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి. ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ముక్కలు వేసుకున్నట్లయితే, టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ సేపు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, ముక్క కూడా చాలా వరకు ఉడికినట్లుంది కదా. ఇంకొంచెం గ్రేవీ కోసం నేను ఇక్కడ ఒక 100 ml దాకా వాటర్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేనట్లయితే ఇలాగే ఉంచేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని దీన్ని మరి కాసేపు ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి చికెన్ ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. నేను చూపిస్తాను చూడండి, చికెన్ ముక్క చక్కగా ఉడికిందో లేదో. చూడండి, ఇలా కట్ చేస్తేనే విరిగిపోతుంది, చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. గరం మసాలా మీరు స్కిప్ చేసేయచ్చు, మసాలా పేస్ట్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాలు చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి. మన చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది కూడా వైట్ రైస్లోకి బిర్యానీ, పులావ్, చపాతీ, రోటీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి రసం చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనకి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ వేసుకుందాము. నేను ఇక్కడ రోస్ట్ లాగా తయారు చేస్తానండి, అందుకే నేను ఇక్కడ ఆనియన్స్ కానీ ఏమీ వేయడం లేదు, నార్మల్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలు అన్నింటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల మనకి మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని రెండో వైపు చేసుకుందాము. ముక్కలన్నీ కూడా ఇంకో వైపు తిప్పుకోవాలి. అన్ని వైపులు అలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇక్కడ కొంచెం గ్రేవీ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకుని చేసుకోండి. అప్పుడే మనకి మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి ముక్కలకి. చూడండి, డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎప్పుడు కూడా ముందే చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చివర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని చేసుకోండి. ఈ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మూత పెట్టకుండా కాసేపు ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బ్లాక్ కలర్ అనేది రావాలి, అప్పుడే మనకి బాగుంటుంది రోస్ట్ అనేది. ఇక్కడ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, చికెన్ రోస్ట్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఈలోపు మనకి మటన్ కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ప్రెజర్ అంతా పోయింది కదా, చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూడండి, మటన్ ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. మనం కుక్కర్ మూత తీసాక ఒక 5 మినిట్స్ అన్న ఉడికించుకోవాలండి, లేదంటే నీచు వాసన వస్తుంది. అందుకే నేను ఒక 5 మినిట్స్ సేపు ఉడికించేసుకుంటున్నాను. మూత పెట్టుకునే ఉడికించుకోండి. ఇలా మసాలా కర్రీస్ అప్పుడే ఫ్లేవర్స్ పోకుండా ఉంటాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీకు ఇంత గ్రేవీ వద్దనుకుంటే ఇంకాసేపు ఉడికించుకోవచ్చు దగ్గరకు వచ్చేంత వరకు. మటన్ కుర్మా అంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా. ఇది కూడా వైట్ రైస్లోకి బిర్యానీ, పులావ్, రోటీ, పూరి ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు మన సింపుల్ థాలి. అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి కదా. చికెన్ రోస్ట్, రసం, ఎగ్ ఆలు ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ, మటన్ కుర్మా, వీటితో పాటుగా నేను ఇక్కడ వైట్ రైస్ తీసుకుంటున్నానండి. ఈ 5 రెసిపీస్ని కూడా నేను 2 అవర్స్లో తయారు చేసేసానండి. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ, మనకి ఏదైనా సరదాగా ఏదైనా ఎక్కువ రెసిపీస్ తినాలి, ఏదైనా స్పెషల్ లంచ్ చేయాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి. సండే కానీ లేదంటే ఎలాగో రంజాన్ వస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీస్ అన్ని ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు మన సింపుల్ నాన్ వెజ్ థాలీకి ఒక లైక్ ఇచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి వీడియోతో మీకు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.